Hello, welcome back to Anil Chiguru. This video lo mana nityam vaade WhatsApp lo konni tips and tricks telusukundam. Mari ee video ni skip cheyakunda last varaku chudandi. Tip number 1, security pin. So mana WhatsApp lo vidyarthulu kaani evarikaina mana mobile ichinappudu varu WhatsApp ni open chesi mana yokka vyaktigatamainatuvanti చోటింగ్స్ ఇలాంటివి చూసే అవకాశం ఉంది. మరి దానికోసం మన వాట్సాప్కు సెక్యూరిటీ పిన్ 2-స్టెప్ వెరిఫికేషన్లు ఏర్పాటు చేసుకున్నట్టయితే మన మొబైల్ ఎవరికైనా ఇచ్చినప్పుడు కూడా వాట్సాప్ అనేది ఓపెన్ చేయడానికి అనుకూల అవకాశం ఉంటుంది అనమాట. దీనికోసం టాప్ పోస్ట్ కార్లో త్రీ డాట్స్ టచ్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళి అకౌంట్స్ అనేటువంటి దాంట్లో సెకండ్ ఆప్షన్ అనేటువంటి 2-స్టెప్ వెరిఫికేషన్ క్లిక్ చేసి చేసినట్టయితే మన ఇక్కడ 6-డిజిట్ పాస్వర్డ్ను ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం అనేది వస్తుంది. సో ఆ 6-డిజిట్ పిన్ అనేది మనం ఏర్పాటు చేసుకొని 2 టైప్స్ 6-డిజిట్ పిన్ ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా ఆ 6-డిజిట్ పిన్ను మనకు మొబైల్ ఈమెయిల్ ఐడికి కూడా లింక్ చేస్తాం. సో దానికోసం మనము మన ఈమెయిల్ ఐడిని కూడా 2 టైప్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా 6-డిజిట్ పిన్ను తర్వాత ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత వెంటనే మన మొబైల్ అనేది సెక్యూరిటీ పిన్ అనేది ఓకే అయిపోతుంది. సో ఇప్పుడు ఎవరైనా సరే వాట్సాప్ను ఓపెన్ చేయాలంటే మనం ఏదైతే సీక్రెట్గా ఏర్పాటు చేసుకున్నటువంటి 6-డిజిట్ పిన్ ఉందో ఆ పిన్ను యూజ్ చేసినప్పుడు మాత్రమే వాట్సాప్ అనేది ఓపెన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఈ విధంగా సులభంగా మన యొక్క వ్యక్తిగత వివరాలను ఈజీగా సేవ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. సో థ్యాంక్ యూ. మరి టిప్ నెంబర్ 2, సో వీడియో మెసేజ్. సో మనం ఇంతవరకు మన బంధువులకు కావచ్చు మిత్రులకు కావచ్చు వాయిస్ మెసేజ్ పంపడం తెలుసుకుందాం. మరి కొత్తగా లేటెస్ట్గా వచ్చినటువంటి ఈ ఆప్షన్ ఏమిటంటే వీడియో మెసేజ్. సో మరి ఇది ఎక్కడ నుంచి పంపించాలి అంటే సేమ్ ఎక్కడైతే మనము వాయిస్ మెసేజ్ ఇస్తున్నామో అదే ప్రాంతంలో మనం జస్ట్ ఆ మైక్ను ట్యాప్ చేసినట్టయితే అది వీడియో సింబల్గా కన్వర్ట్ అవుతుంది. అప్పుడు మనం జనరల్గా వీడియో మెసేజ్ను అందించడానికి అవకాశం అనేది వస్తుంది. మీరు గమనించవచ్చు అక్కడ మైక్ సింబల్ ఉంది, దాన్ని ట్యాప్ చేసినట్టయితే అది వీడియో సింబల్గా మారుతుంది. సో దాన్ని ప్రెస్ చేసి మనం ఏదైతే సందేశం ఇవ్వాలనుకుంటున్నామో ఆ సందేశాన్ని మన మిత్రులకు కావచ్చు లేదా గ్రూప్ మెంబర్స్ కావచ్చు పంపించడానికి చక్కగా వీడియో సందేశాన్ని కూడా పంపించుకోవచ్చు. ఇక్కడ ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే సో దాన్ని టచ్ చేసి అప్పుకు డ్రాగ్ చేసినట్టయితే కంటిన్యూగా మనం ఎంతసేపు మాట్లాడతామో అంతవరకు కూడా వీడియో రికార్డ్ కావచ్చు లేదా ఆడియోను మైక్ను టచ్ చేసి పైకి డ్రాగ్ చేసినట్టయితే మనం దాన్ని పట్టుకునే ఉండకుండా మనము మన యొక్క వాయిస్ మెసేజ్ కూడా పంపించడానికి ఇక్కడ ఒక అవకాశం అనేది ఉంది. సో ఈ విధంగా మన మిత్రులకు కానీ శ్రేయభిలాషులకు కానీ వీడియో మెసేజ్లు ద్వారా కూడా పంపించుకునేటువంటి అవకాశం ఉంది. ఇది లేటెస్ట్గా వచ్చినటువంటి వాట్సాప్లో ఒక ట్రిక్. సో దీని తర్వాత మనము తెలుసుకోబోయేటువంటి ట్రిక్ ఏంటి అంటే టిప్ ఏంటి అంటే అంటే టిప్ నెంబర్ 3, లైవ్ లొకేషన్ షేర్. సో చాలామంది అడుగుతున్నారు లైవ్ లొకేషన్ ఎలా చేయాలని. సో మనం వాట్సాప్లో పిన్ గుర్తు క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా వస్తుంది. అక్కడ లొకేషన్ అనేటువంటిది క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ 2 రకాలు ఉంటాయి, లైవ్ లొకేషన్ అనేది ఒకటి, షేర్ యువర్ కరెంట్ లొకేషన్ అనేది ఒకటి. లైవ్ లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనం ఈ లైవ్ లొకేషన్ను ఎంత సమయం షేర్ చేయాలి, 1 అవరా, 15 మినిట్సా అని మనకి ఇక్కడ అడగడం జరుగుతుంది. సో దానికి సంబంధించినటువంటి ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకొని సెట్ చేసినట్టయితేనే అంతవరకు అంటే ఏదైతే మనం సమయాన్ని ఇచ్చామో ఆ సమయం వరకు కూడా మన లొకేషన్ అనేది అవతల వారికి షేర్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇది లైవ్ లొకేషన్కి సంబంధించినటువంటిది. మరి అదేవిధంగా కరెంట్ లొకేషన్ అంటే ప్రజెంట్ మనం ఏదైతే లొకేషన్లో ఉన్నామో ఆ లొకేషన్ని పంపించడానికి ఇతరులకు షేర్ చేయడానికి కరెంట్
లొకేషన్ అనేది ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా ఈ రెండు లొకేషన్స్, లైవ్ లొకేషన్ అనేది ఒక టైమ్ బోర్డ్గా ఉంటుంది, మామూలుగా కరెంట్ లొకేషన్ ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నామో ఆ లొకేషన్ మాత్రమే పంపించడానికి కరెంట్ లొకేషన్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయొచ్చు. టిప్ నెంబర్ 4, మన గ్రూప్స్లో కానీ విద్యార్థులకు కానీ ఓటింగ్ లాగా ఏర్పాటు చేయడానికి ఇక్కడ పోల్ అనేటువంటి ఆప్షన్ ఉంది, అది కూడా పిన్ అనేటువంటి బటన్ క్లిక్ చేయగానే మనకు వస్తుంది. సో పోల్లో మనము మన యొక్క గ్రూప్ సభ్యుల నుంచి కావచ్చు అభిప్రాయాన్ని సేకరించడానికి ఇక్కడ అవకాశం ఉంది. ఏదైనా ఒక ప్రశ్నలిచ్చి దానికి సంబంధించినటువంటి ఆప్షన్స్ మనమే ఇచ్చి వాటి ద్వారా మన గ్రూప్లో ఉన్నటువంటి సభ్యుల యొక్క అభిప్రాయాలు కానీ లేదా విద్యార్థులు హోంవర్క్ చేశారా లేదా అనేటువంటి మొదలైనటువంటి విషయాలను ఒక చిన్న పోల్ లాగా, ఒక సర్వే లాగా నిర్వహించడానికి ఈ పోల్ అనేటువంటి ఆప్షన్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇక్కడ క్రింద ఉన్నటువంటి అలౌ మల్టీ ఆప్షన్ అనేది ఆఫ్ చేసినట్టయితే కేవలం ఒక వ్యక్తి ఒకసారి మాత్రమే ఈ పోల్లో పాల్గొనేటువంటి అవకాశం అనేది ఉంటుంది అనమాట. సో ఈ విధంగా క్రియేట్ చేసి మనం పంపించగానే అవతల వ్యక్తులకు ఈ పోల్ అనేది వెళ్తుంది. వాళ్ళు ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ టచ్ చేస్తారో మనకి ఇక్కడ ఓటింగ్ అనేది తెలిసిపోతూ ఉంటుంది, ఎంతమంది ఏ ఆప్షన్కి ఎంతమంది ఓట్ వేశారనేది కూడా మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Please like, share and subscribe my YouTube channel and they'll take